ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల భారీగా పడుతున్నాయి. కొమరంభీం జిల్లా అందవెల్లి బ్రిడ్జ్ తాత్కాలిక వంతెన వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు నిర్మల్ జిల్లాలో కురిసిన వర్షానికి కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది. తాజాగా 2970 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రికార్డ్ స్థాయిలో 13.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. కడెం ప్రాజెక్టులోకి వరద నీరు రావడం మొదలైంది. ఇంట్లో 2.970 క్యూసెక్కులుగా ఉంది.